ప్రైజ్ ద లార్డ్. మనమందరము లేచి నిల్చొని ఉండి ప్రార్థనతో ఈ ఆరాధనలో ప్రవేశించుదాము. తలలోంచి ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అత్యంత కృప కనికరం కలిగిన మా దేవా, నీకు స్తోత్రములయ్యా. ఈరోజు ఈ ఆరాధనలో మేము ప్రవేశిస్తూ ఉండగా నీ కాపుదల, నీ భద్రత మాకందరికీ దయచేసి నీ నడిపింపు మాకు అనుగ్రహించి ఈ ఆరాధన అంతట్లో మీరు మహిమపొందులాగున ఆది నుండి అంతవరకు మీ అధ్యక్షతతో మాకందరికీ ఆశీర్వాదకరమైనటువంటి ఆరాధన నడిపించే భాగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే నిల్చొని ఉండి 69వ పాట, సర్వ దేశములారా శ్రీ యేసయ్య దేవుడు, ఈ పాట పాడుచు మనము ఆరాధనలో ప్రవేశించుదాము. మొదటి 2 వచనాలు, చివరి 2 వచనాలు పాడుదాము. 69వ పాట. సర్వ దేశములారా శ్రీ చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి
కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండుడి, ఆయన నామమును ఘనపరచుడి. ప్రభువు దయాళుడు, ఆయన కృప నిత్యముడను, ఆయన సత్యము తరతరము నిలుచును. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన ప్రభు సన్నిధిని మోకరించుదము. ఆయన మన దేవుడు, మనమాయ పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రభు పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు. వ్యర్థమైన ధాన్యము మనసు పెట్టకయు, కాటము ధారణ చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి వాడే. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చి వాణ్ణి అనుసరించి నడుచుకునవలనని సెలవిచ్చెను, గాని మనము మన దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగిన హృదయం నీవు లక్ష్యం చేయవు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేద్దునని యేసు చెప్పాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి, నేను పరలోకము నిరోధముగాను, నీ యొద్దకు పాపం చేస్తున్నానని చెప్పుదును. జనులు, ప్రభువా, నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము గాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నీ యందే మా హృదయములకు విశ్రాంతియు సమాధానము కలుగును గదా. ఈ ఆరాధన సమయములో నిన్ను నీవు మాకు బయలుపరుచుకునమని బతిమాలు పలుచున్నాము. నీ ఆత్మవరములను మా మీద కుమరించుము. పరిశుద్ధమగు ఈ ప్రశాంత సమయము పరలోక విషయములందు మాకు ప్రయోజనకరంగా నుండునట్లు దయచేయము. నీవు మాకు నియమించిన పనిని మేము చేసి ముగించుటకై మమ్మను నూతనపరిచి బలపరచుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. పాపపు ఒప్పుకోలు కట్టిన పిలుపు వాక్యం నిందము. మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రుడుగా చేయను. దయచేసి అందరము మోకరించి కూర్చొని మౌనంగా నుండి మనము మనము పరీక్షించుకుందాం. పాప క్షమాపణ కొరకైనటువంటి ప్రార్థన అందరం కలిసి చేయడము. దేవా, నీ కృప చొప్పునము నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమణం తుడిచివేయుము. నా దోషము నన్ను బాగా కడుము, నా పాపము నన్ను నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమము నాకు తెలిసేదని, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటి, నీకు కేవలం నీకు విరోధంగా పాపం చేస్తున్నాను, నీ దృష్టి నేను చెడుతనం చేస్తున్నాను, తీర్పు తీర్చినప్పుడు నిర్మలంగా పుట్టించుము. నెమ్మది గల మనసుతో నిన్ను సేవించినట్లు వారికి పాప క్షమయు సమాధానమును దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ సమయములో అందరము కూర్చొని ఉండగా ప్రత్యేకమైనటువంటి పాట జడిగా అనిత జీవరత్నం గారు ప్రత్యేకమైనటువంటి పాట పాడినారు. జడిగా అనిత జీవరత్నం గారు ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట పాడేదారు. నీ ప్రేమలో మధురం
క్షేమ శిఖరము నీ ప్రేమనాలో మధురమైనది అదినాహకందని క్షేమ శిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపినన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్ను ఏరి కోరుకున్నావు ప్రేమ చూపినన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్ను సర్వ కృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే నీ ప్రేమనాలో మధురమైనది అది నాహకందని క్షేమ శిఖరము చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు హృదయం నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే చిరగని దివ్య రూపం హృదయం నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతం నాలో నీవే చిరగని దివ్య రూపం ఇది నీ బాహుబంధాల అనుబంధం తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమనాలు మధురమైనది అది నాహకందని క్షేమ శిఖరము నా ప్రతిపదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే నా ప్రతిపదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా నీడగలాలో నిలిచే నీ కృపే నాకు చాలను ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా నీడగలాతో నిలిచే నీ కృపే నాకు చాలను ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమ తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమనాలో మధురమైనది అది నాహకందని క్షేమ శిఖరము నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి కొండల్లోయలు దాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు కొండల్లోయలు దాటే
పునరుద్ధాన పండుగ తర్వాత నాలుగో ఆదివారం అనగా మే నెల 10వ తారీఖు 2020వ సంవత్సరం ఈ దిన ధ్యానాంశం మార్గమైన క్రీస్తును నమ్ముట బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ ద వే. దయచేసి మనం అందరం లేచి నిలబడి ఉండగా ఈ పరిశుద్ధ ఆదివారం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు తన దేవుని వాక్యం చదువు. పరిశుద్ధ యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు 1వ వచనం ప్రారంభం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరణ వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెలుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గమునకు ఎలా ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదరు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఈ మటుకు సువార్త పాఠం సరి. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. స్నేహితులారా, మరి ఈరోజు మన ప్రియతమ బిషప్ తండ్రి గారు వారు ఈ లాక్డౌన్ టైంలో వేరే వేరే విధంగా అందరము సమయం గడుపుతున్నటువంటి సందర్భంలో ప్రతి వారం ఎంతగానో కష్టపడి వాక్యము సిద్ధపడి మరి చక్కగా మన అధ్యక్ష మండలంలో ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని చక్కటి వాక్య సందేశములను అందిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఈరోజు కూడా మరి మనకు వాక్యం అందించడానికి మన ప్రియతమ బిషప్ తండ్రి గారు, డిప్యూటీ మోడరేటర్ తండ్రి గారు మన కోసం సిద్ధంగా ఉంటూ ఉన్నారు. మరి వారిని గౌరవిస్తూ మనం 685వ పాట రండి రండి యేసును యొద్దకు రమ్మనుచున్నాడు ఈ పాట. మరి కొన్ని వచనాలు వచనము విడిచి వచనముగా అనగా 1, 3, 5 ఈ వచనాలు పాడుచు తండ్రి గారిని మనము వాక్యం కొరకు ఆహ్వానించుతాము. 685వ పాట ఈ పాట పాడుచు తండ్రి గారిని మనము వాక్యంలోనికి ఆహ్వానించుతాము. రండి రండి
తనను ఉంచుకొని మౌనంగా దేవా ఈ పరిశుద్ధ దినమున యేసు నీ పరిశుద్ధ స్వరము మాకు వినిపించు దేవా. అయ్యా అన్ననాడు ఆశిష్యులకు కనుమరపడుతున్న ఆశిష్యులకు ఆదరణ ధైర్యము నెమ్మది శాంతిపరిచే చక్కని మాటలు వినిపించావే. అయ్యా అనేక విషయాల విషయమై కనుమరపడుతున్నామయ్యా, ముఖ్యంగా ప్రపంచమంతా కరోనా వైరస్ విషయమై దేవా కలవరపడుతున్నాం ప్రభు. మాకు కూడా నీ స్వరము వినిపియవా, వినిపిస్తావనే ఆశతో మేము నీ సన్నిధిలో అయ్యా కుటుంబముగా మా గృహంలో కూడుకున్నామయ్యా. యేసయ్యా మాకు నీ స్వరము మాకు కావాలి, ఇప్పుడు మాతో నువ్వు మాట్లాడాలయ్యా. అయ్యా కలవర పడుతున్న మాకు నెమ్మది నీ మాటలే మాకు ప్రభు. ఎవరి మాటలు మా యొక్క కలవర పడుతున్న మా పుట్టాలకు నెమ్మది ఇవ్వలేదు. యేసు నీ మాటలే అంత, నీ మాటలే మాకు నెమ్మది, ధైర్యము, నిరీక్షణ ప్రభు. నీ మాటలు వినిపించమని యేసు నీ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. జీవితంలో ఆయా దశలలో ఆయా విషయాల పట్ల మనం కలవరపడుతున్నాం. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలను బట్టి ఆందోళన పడుతుంటాం. కలవర పడుతున్నటువంటి ఈ ప్రస్తుతపు దినము మన జీవితాలలో కరోనా వైరస్ విషయమై కలవర పడుతున్నాం. నీవే కాదు, నీ కుటుంబమే కాదు, మనం నివసించున్న వీధిలో ఉన్న మన వీధి వారే కాదు, మనం ఉంటున్నటువంటి మన పట్టణమే గ్రామమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, కానీ ప్రపంచమంతా కలవర పడుతున్న ఈ దినమున నీకు ఆదరణ, నిరీక్షణ, ధైర్యము, నెమ్మది కలిగించే మాటలు ఈ సమయంలో ప్రభువు ఈ పరిశుద్ధ దినమున మనకు దేవుడు ప్రత్యేకంగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కలవర పడుతున్నావా? నీ జీవితంలో ఏ విషయమై కలవర పడుతున్నావు? నీ బిడ్డకు వివాహం కాలేదని కలవర పడుతున్నావా? నీ కొడుకుకు ఉద్యోగం దొరకలేదని కలవర పడుతున్నావా?
నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ రాలేదని కలవర పడుతున్నావా? నీవు ఇల్లు మొదలుపెట్టి ఆ యొక్క ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకోలేక కలవర పడుతున్నావా? ఈ దినాలలో మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ని బట్టి ఎన్నో ఆలోచనలు తలకిందులుగైపోయాయి, ఎన్నో ప్రణాళికలు తారుమారైపోయాయి, ఎన్నో అనుకున్నవి అవి కార్యరూపంలో చూడలేక కలవర పడుతున్న జీవితం ఈ దినం. నీవే కాదు, మానవుడనే ప్రతి వాడు కలవర పడుతున్నాడు. అనుకున్నవి అన్ని తారుమారైపోయాయి. వ్యాపారస్తులు కలవర పడుతున్నారు, ఉద్యోగస్తులు కలవర పడుతున్నారు. నాకు ఉద్యోగం ఉంటుందా లేదా ఈ కరోనా వైరస్ లాక్డౌన్ ఎత్తివేయబడ్డాక నా ఉద్యోగం నాకు ఉంటుందా లేదా అని కొంతమంది కలవర పడుతున్నారు. ఈ లాక్డౌన్ పీరియడ్ లో మా అనుదిన జీవిత పోషణ మాకు ఈ కాలమంతా దొరుకుతుందా లేదా అని కలవర పడుతున్న జీవితాలు లేకపోలేదు. ఇది నువ్వు నువ్వు అలా కలవర పడుతున్నావు. యేసు స్వామి తాను పిలుచుకున్న శిష్యులు కూడా కలవర పడుతున్నారు. అందుకొరకే చదవబడినటువంటి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో మీ హృదయములు కలవర పడనీయకుడి అని ఆనాడు ఆ శిష్యులతో కలవర పడుతున్న శిష్యులతో చెప్పిన ప్రభు. ఈ దినమున కలవర పడుతున్న నీతో కూడా ప్రభు చెప్తున్నాడు. ప్రభు నీకు ఆ స్వరము వినిపిస్తున్నాడు. ఆ శిష్యులు కలవర పడుతున్నటువంటి ఆ శిష్యులను చూచి ఆ శిష్యుల పట్ల నేను పిలుచుకున్న నా బిడ్డలను వారు కలవర పడడము చూచి నేను మౌనంగా ఉండలేను. ఈ బిడ్డలకు నేను ఆదరణ కలిగించే మాటలు, ఈ బిడ్డలకు నిరీక్షణ పుట్టించే మాటలు, ధైర్యము కలిగించేటువంటి స్వరము ఈ బిడ్డలకు వినిపించాలని ప్రభు వారికి వినిపించిన దేవుడు. నిన్ను సృష్టించిన ఆ ప్రభు తన స్వరూపంలో నిన్ను రూపించుకున్నటువంటి ఆ యేసయ్య నీవు కలవర పడుతుంటే చూచి మౌనంగా ఉంటాడా? నీవు కలవర పడుతున్నా నీ జీవితాన్ని చూచి నీ కుటుంబాన్ని చూసి ప్రభు దాటిపోతాడా? ఆ శిష్యులను దాటిపోలేదు ఆ దినం. ప్రభు కలవర పడుతున్న ఆ శిష్యులను చూచి మౌనిగా లేడు. ప్రభు ఆ శిష్యులు కలవర పడుతున్నప్పుడు వారిని అలా విడిచిపోలేదు. ఇక వీరు నేను వెళ్ళిపోతున్నాను, ఇక సిలువకు నేను వేయబడతాను, నేను చనిపోతాను, గనక వీరితో నాకేమి పని లేదనుకొని ప్రభు వారిని అలా కలవరంలో వదిలివేయలేదు. ఆ శిష్యులను అలా కలవరంలో వదిలివేయినటువంటి ప్రభు నిన్ను ఆ కలవర పడుతున్నా నిన్ను అలా వదిలిపెడతారా? ఆ బిడ్డలను నా బిడ్డలు నా శిష్యులు కలవర పడుతున్నారే, అలా నిన్ను కూడా నా కుమార్తె కలవర పడుతుంది. నా కుమారుడు కలవర పడుతున్నాడు, నా యవన బిడ్డ కలవర పడుతున్నది. శిష్యులు వారు కలవర పడుతున్నందుకు కారణము యేసు స్వామి ఎవరు తాను అప్పగిస్తారో వివరిస్తున్నాడు. శిష్యులందరూ ఏమి చేస్తారో యేసు స్వామి ఇక సిల్వకు ఆయన అప్పగించబడుతున్న కాలం సమయంలో శిష్యులు ఎలా ప్రవర్తిస్తారు అని
శిష్యుని యొక్క ప్రవర్తన ముందే వివరిస్తున్నాడు. అంతేకాదు, ప్రభు ఇక వారి కొద్ది సమయంలో ఇక వదిలి వెళ్తున్నాడని విషయాన్ని వారికి చెప్పినప్పుడు వారికి ఇక ఇంతకాలము మేము ఈ ప్రభు పైన ఆధారపడున్నాము, ఈ యేసు ప్రభుతో మా జీవితాన్ని ముడివేసుకొని బ్రతికాము, మా భవిష్యత్తు ఈయన నీడలో మేము కొనసాగించుకోవచ్చనుకొని మేము ఎంతగానో ఆశపడ్డాము. కానీ వెళ్ళిపోతున్నాడు, మేము ఒంటరి వారం అయిపోతాము, అనాథులుగా ఇక మా జీవితము కొనసాగించాలా అని కలవరపడుతున్న జీవితాలు. అలాంటి జీవితాలతో యేసు ప్రభు వారికి వినిపిస్తున్న మాటలలో 6వ వచనము ప్రపంచములో అతి గొప్ప మాటలలో ఈ మాట మనం చూడగలుగుతున్నాం. యేసు స్వామి పలికిన అనేకమైనటువంటి మాటలలో అతి ప్రాముఖ్యమైనది, అతి గొప్ప మాట, అతి విలువైన మాట, మానవులకు ఎంతో గొప్పగా ధైర్యం ఇచ్చే మాట 6వ వచనం చూసినట్టయితే, నేనే మార్గము సత్యము జీవము, నేనే మార్గము. ఈ మాట యూదులను ఎంతగానో ఆశ్చర్యింపజేసినటువంటి మాట. ఇది యూదులు మొట్టమొదటిసారిగా విన్నటువంటి మాట, వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. కారణం ఎందుకొరకంటే యూదులు వారు ఎప్పుడు మాట్లాడేది మరియు అది గొప్పగా తెలుసుకోవాలనుకున్నటువంటి విషయం ఏంటంటే వారు దేవుని మార్గాల గురించి తెలుసుకోవాలని ఆశపడుతుండేవారు. దేవుని మార్గాల గురించి మాట్లాడుకునేవారు బహుగా. యూదులు ఎక్కువగా మాట్లాడుకునే మాటలలో ఒక మాట ఏది అంటే, ఒక విషయము ఏంటంటే, యేసు దేవుని యొక్క మార్గాల గురించి వారు మాట్లాడుకునేవారు. వారు మాట్లాడుకోవాలనే కాదు, వారు మాట్లాడుకోవడానికి కారణం ఎందుకనంటే తెలుసుకోవడానికి. వారు తెలుసుకొని ఆ మార్గంలో నడవడానికి వారు ఏ దేవుని మార్గాల గురించి మాట్లాడుకునేవారు, తెలుసుకునేవారు, నడుచుకోవడానికి ఆశపడుతున్నారు. ఇది యూదుల యొక్క జీవిత స్థాయి. అలాంటి పరిస్థితులలో యేసు ప్రభు నేనే మార్గం అన్నప్పుడు వారికి ఇది బహు ఆశ్చర్యం కలిగించింది. అంతవరకు యూదులు అనుకునేవారు దేవుడే మార్గమని, దేవుని మార్గాల గురించి తెలుసుకోవాలని మాట్లాడుకునేవారు, తెలుసుకునేవారు, ఆ మార్గాల గురించి నడుచుకోవాలనుకునేవారు. కానీ ఇక్కడ యేసు ప్రభు నేనే మార్గం అన్నప్పుడు వారు ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు నేనే మార్గమని అనడంలో కారణం ఏంటి? ఉద్దేశాలు లేకపోలే. ఈ దినమున మానవుని జీవితంలో చూసినట్లయితే ఎన్నో మార్గాలు ఉన్నాయి. పరిశుద్ధ మార్గం ఉన్నది, అపరిశుద్ధ మార్గం ఉన్నది, మంచి మార్గం ఉన్నది, చెడ్డ మార్గం ఉన్నది, ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. నీతి మార్గము, అవినీతి మార్గము, రాజమార్గము, దొంగ మార్గము, ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు నేనే మార్గం అన్న ఈ మార్గము మనం చూస్తున్నాం, ఇది పరిశుద్ధమైన మార్గం. కారణము ప్రభు పరిశుద్ధుడు, కారణము ప్రభు నీతిమంతుడు. ఆ ప్రభువే పరిశుద్ధుడే, నీతిమంతుడే, మంచివాడే, నేనే మార్గం అన్నప్పుడు ఈ మార్గము పరిశుద్ధమైన మార్గం. ఈ మార్గము ఎలాంటిది అంటే, మన జీవితంలో సహజంగా మనం ఎక్కడికన్నా వెళ్తుంటే మనకు మార్గము తెలియకపోతే,
మనం అడుగుతుంటాం, అయ్యా ఫలాని స్థలానికి ఎలా పోవాలి అని అంటే వ్యక్తి చెప్తాడు ఏమని అంటాడంటే, అయ్యా ఇదిగో 1 కిలోమీటర్ చక్కగా వెళ్తే అక్కడ పోయినాక అక్కడ ఒక చౌరస్తా వస్తుంది, ఆ చౌరస్తాలో కుడివైపు మీరు తిరగండి, కుడివైపు తిరిగినాక మళ్ళా కొద్ది దూరం పోయినాక 100 మీటర్లు పోయినాక మీకు ఎడమ వైపున ఒక గల్లి వస్తుంది, ఆ గల్లి పోయినాక ఇంకొక 200 మీటర్లు పోయాక మీరు మళ్ళా ఎడమ వైపు తిరగండి, ఎడమ వైపు తిరిగితే అక్కడ కొద్ది దూరం పోయాక అంటే ఈ మార్గంలో వాడు కొన్నిసార్లు తప్పిపోతాడు. కానీ యేసు ప్రభు నేనే మార్గం అంటున్నాడే, ఈ మార్గంలో ఎలాంటిదంటే అయ్యా అలాని మార్గం ఎక్కడ అంటే దా నేను తీసుకుని వెళ్తాను, దానిని తీసుకుని వెళ్తా ప్రభు. ఈ మాట మాట్లాడడంలో సోదర సోదరి నీకు మార్గము చెప్పడానికి కాదైనా, నీకు మార్గము ఇదిగో అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలని చెప్పడానికి కాదు, ప్రభు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడు నేనే మార్గం అంటే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఒక దినము ఒక వ్యక్తి ఒక యాత్రికుడు అతడు వైట్ హౌస్ అమెరికా ప్రెసిడెంట్ ఆఫీస్ వైట్ హౌస్ ని చూడాలని చాలా ఆసక్తితో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళాక ఆ వైభవం చూసి అతడు లోపలికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. అతని ఆశ ఎంతగా ఉన్నది అంటే అతడు ఏది ఏమైనా నేను వైట్ హౌస్ లోకి వెళ్ళాలి, నేను వెళ్ళాలి, అందులో నేను చూడాల్సిందే అని అనుకుని పట్టుదలతో ఆ సెక్యూరిటీ వాళ్ళు అతన్ని పోనీయకుండా ఆపుతున్నారు. ఒక చిన్న బాలుడు వైట్ హౌస్ లో ఉన్న బాలుడు చూశాడు ఈ వ్యక్తి యొక్క ఆశ, ఈ వ్యక్తి ఒక తపన చూసి ఈ బాలుడు ఆ యాత్రికుడి దగ్గరికి వెళ్ళి ఆ యాత్రికుడితో అన్నాడు, సార్ నువ్వు వైట్ హౌస్ చూడాలని ఆశపడుతున్నావా అని అంటే ఆ యాత్రికుడు అంటున్నాడు, అవును బాబు నేను వైట్ హౌస్ నేను బయట నుండి చూడాలని కాలేదు, నేను లోపల చూడాలని ఆశపడుతున్నాను. అయితే చిన్న బాలుడు అంటాడు, అయితే సార్ నాతో రా, నాతో రా, నువ్వు వైట్ హౌస్ కాదు నువ్వు ప్రెసిడెంట్ కూడా నీకు కల్పిస్తాను, నువ్వు ప్రెసిడెంట్ కూడా చూపెడతాను నీకు అని ఆ యొక్క చిన్న బాలుడు ఆ సెక్యూరిటీ వారిని పక్కకు తీసి ఈ వ్యక్తిని తీసుకొని వెళ్తున్నప్పుడు వైట్ హౌస్లోకి వెళ్ళినప్పుడు అంత చూపెడుతున్నాడు, చూపెడితే సార్ చివరిగా నిన్ను ప్రెసిడెంట్ తో కనిపిస్తాను. ఆ యాత్రికుడు అడిగాడు, బాబు అంత ధైర్యంగా ఎలా చూపగలుగుతున్నా, ఇదంతా వైట్ హౌస్ అంతా నన్ను ఎలా తీసుకొచ్చా, ఎలా చూపెట్టగలుగుతున్నా, ప్రెసిడెంట్ కనిపిస్తానంటున్నావు. అబ్బాలు ప్రెసిడెంట్ మా నాన్న, మా డాడీ ప్రెసిడెంట్ అయ్యా, మా డాడీ ప్రెసిడెంట్, నేను కొడుకును నేను తీసుకొని వెళ్ళి నేను పరిచయం చేస్తాను. ఇది ప్రభు అలాంటి గొప్ప మనసుతో నేనే మార్గం అంటే పరలోకానికి తీసుకొని వెళ్ళి ఆ పరలోకపు తండ్రిని ఆ దేవుణ్ణి నీకు చూపెడతాను, నీకు పరిచయం చేస్తాను, ఆ ప్రభు దేవునితో నీవు ఉండడానికి నిన్ను తీసుకొని వెళ్తున్నాను. ఆ యొక్క గొప్ప మాట అక్కడ మనం చూస్తున్నాం. అందుకనే ప్రభు అంటాడు నేను మార్గం,
ఒకవేళ నాతో మీరు నడిచినట్లయితే నేను మిమ్మల్ని ఆ బాలుడు వైట్ హౌస్ అమెరికా ప్రెసిడెంట్ ఆఫీస్ ని చూపెట్టగలిగాడు. అమెరికా ప్రెసిడెంట్ ని తన తండ్రిని పరిచయం చేశాడు. కానీ నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళి పరలోకంలో ఆశీనుడైన యెహోవా దేవుణ్ణి మీకు పరిచయం చేస్తాను. అతనితో మీరు బ్రతకడానికి మీకు నేను మార్గం చూపెడతాను. యేసు స్వామి ఈ ఉద్దేశంతో పరలోకానికి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళడానికి ఒకే ఒక మార్గము యేసు ప్రభు. ఆయన మార్గం చూపెట్టడానికి అనలేదు ఈ మాట, లేదా మార్గం గురించి చెప్పడానికి అనలేదు, కానీ తానే మార్గం అని చెప్తున్నాడు. ఈ మార్గంలో నువ్వు నడిచినట్లయితే యేసు ప్రభు మార్గం అనుకొని ఆ మార్గంలో విశ్వసించి నువ్వు నడిచినట్లయితే నీవు మొట్టమొదటి ఆశీర్వాదము నీవు పరలోకంలో నీవు ప్రవేశిస్తావు. ప్రభు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాడు. పరలోకంలో యెహోవా దేవుణ్ణి నీకు పరిచయం చేస్తాడు. రెండవ ఆశీర్వాదము యేసయ్యా నేను మార్గం అన్న మార్గంలో నువ్వు నడిచినట్లయితే నువ్వు ఎన్నడూ కూడా తప్పిపోవు. నీ జీవితంలో ఈ మార్గంలో ఎన్నడూ కూడా తప్పిపోవు. చాలా పర్యాలు మన యాత్రలో తప్పిపోయిన యాత్రలు ఎన్నో ఉన్నాయి, తప్పిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎవరో నడిపించేటువంటి మార్గంలో మనం నడిచినప్పుడు తప్పిపోయిన జీవితాలు లేవా? స్నేహితులు నడిపించే అనేకమైన మార్గాలలో పరిగెత్తుతున్న ఓ యవన కుమార్తె, ఓ యవన కుమారుడు తప్పిపోయి బ్రతుకుతున్నావా? ఎక్కడ కూలిపోయావా? నీవు దినమున దిగులు పడుతున్నావా? కలవర పడుతున్నావా? ఆర్ యు లాస్ట్ టుడే? యేసయ్య మార్గంలో నువ్వు తప్పిపోవు. యేసయ్య మార్గంలో నువ్వు ఎన్నడూ కూడా తప్పిపోవు. కారణం యేసయ్య నీతో ఉంటాడు. ఆ మార్గము ఆయనే కాబట్టి ఆ మార్గం గురించి అంతా తెలుసు అతనికి. ఆ మార్గము గురించి ఆయన నిండుగా ఎరిగినటువంటి మార్గం. కారణం ఎందుకొరకంటే ఆయనే మార్గం కాబట్టి. కొంతమంది వ్యాపారంలో ఎవరితో కలిసి వ్యాపారం అనే మార్గంలో పయనించి ఎన్నో రకాలుగా ఆశలతో పయనించి ఈనాడు మోసము అయిపోయి అందులో నుండి నీ జీవితము తప్పిపోయిందా? ధైర్యం తెచ్చుకో. క్రీస్తు మార్గంలో నువ్వు ఎప్పుడు కూడా తప్పిపో. అంతేకాదు ఈ మార్గంలో ఎప్పుడు కూడా ఈ మార్గంలో నిన్ను యేసయ్య కాపాడుతూ ఉంటారు. ఈ మార్గము యేసయ్య నేనే మార్గం అన్నాడే. ఈ మార్గంలో నువ్వు నడిచినప్పుడు నువ్వెప్పుడు కాపాడబడుతుంటావు? నీ జీవితంలో మార్గంలో తొందరలు రాక తప్పు, సమస్యలు రాక తప్పు, ఇబ్బందులు రాక తప్పవు. కానీ ధైర్యం తెచ్చుకోనన్నా, ఈ మార్గంలో ప్రభు నిన్ను కాపాడేవాడు ఉన్నాడంటే. అందుకొరికే దావీదు మహారాజు 23వ దావీదు కీర్తనలు అంటాడు. మొదటి వచనంలో చూస్తే యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదంటాడు. కానీ కింద వచనాల్లో చూసినట్లయితే గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, నేను ఏ అపాయమునకు భయపడను. కారణము దేవుడు తన తోడైనాడు కాబట్టి. సహోదరి సహోదరు, యేసు నేనే మార్గం అన్న మార్గంలో నీవు పయనిస్తే నిన్ను ఆ ప్రభు నిన్ను కాపాడుతాడన్న
నిన్ను కాపాడతాడు ఆ మార్గంలో. మనుషులు నిన్ను కష్టాలలో వదిలిపెట్టి పారిపోయినట్లు, ఈ బంధులలో నిన్ను అందరూ అనాథుడుగా చేసినట్లు, కష్టాలలో సొంత తల్లి సొంత అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు కూడా ఈ దినాలలో మనల్ని అనాథులుగా విడిచి వెళ్ళిపోతారు. నా అనుకున్నటువంటి వారు ఎవరు ఉండరు. కానీ నేనే మార్గం అన్న మార్గంలో నన్ను నడిచినట్లయితే నీవే మార్గంలో కాపాడబడతావు నన్న, కాపాడబడతావు. ఒక దినము ఒక సముద్రములో ఓ ఓడలో పెద్ద ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణికులందరూ అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫానులో చిక్కుకొని పోయి వారు కలవరపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, ప్రాణాలు గుప్పిల్లో పెట్టుకున్నారు, అరుస్తున్నారు, కేకలు బొబ్బలు పెడుతున్నారు. ఓడలో కింది నుండి పైకి, పై నుండి కిందికి పరిగెత్తుతున్నారు. ప్రజలు ఏడుస్తున్నారు, అంగలారుస్తున్నారు. ఒక చిన్న బాలుడు ఆ ఓడలో దిగువ బాగున్న గోలిలాడుకుంటున్నాడు. నిశ్చింతగా గోలిలాడుకుంటున్నాడు. ఆడుకుంటున్నటువంటి ఆ యొక్క చిన్న బాలుని దగ్గరికి వెళ్ళి, రే బాలుడా, నీకు ప్రాణం అంటే భయం లేదా? ఈ ప్రీతి కాదా? ఇష్టం లేదా నీకు? ఇంతగా ఓడ తుఫానుతో చెలరేగుతూ పై పైకి అలలేసి కొడుతుంటే, ఈ ఓడ మునిగిపోయే పరిస్థితికి వస్తుంటే నువ్వేంట్రా మా ప్రాణాలు గుప్పిల్లో పట్టుకొని, మేము కలర పడుతుంటే తొందర పడుతుంటే నువ్వు ఇలా నిశ్చింతగా గొల్లాడుకుంటున్నావు? ఆ చిన్న పిల్లవాడు చెప్పాడు, నా భయం లేదా? ఎందుకొరకంటే ఈ ఓడను నడిపించే క్యాప్టెన్ మా నాన్న, మా నాన్న గజయుతగాడు. మా నాన్న ఎంత గొప్ప ఈతగాడంటే, ఈ ఓడ మునిగిపోయినా నన్ను ప్రాణంతో ఒడ్డుకి చేర్చగలడు మా నాన్న. మా నాన్న అంత గొప్ప ఈతగాడు. నాకు భయం లేదయ్యా, ఈ తుఫాను ఓడనంతా ముంచేసిన నన్ను మా నాన్నను ముంచలేదా? నన్ను మా నాన్నను ముంచలేదు ఈ తుఫాను. అక్కడిది నా ధైర్యం. ఈ బాలుడికి నాన్నను బట్టి యేసు మార్గంలో నడిచినప్పుడు నీవు కూడా ఇలా ధైర్యముగా, నీవు నా ప్రభు నాతో నన్ను కాపాడతాడు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి ఆపదలు, ఎటువంటి తొందరలు, ఇబ్బందులు, ఎన్ని రకాలైనటువంటి శత్రువులను వెంటాడినా మోతాడినా నన్ను కాపాడే దేవుడు నాకున్నాడు. మార్గం ధైర్యం తెచ్చుకోండి అన్న, ధైర్యం తెచ్చుకోండి. యేసు నేనే మార్గం అన్నాడే, ఆ మార్గంలో నువ్వు నడిచినట్లయితే ఆ ప్రభు నిన్ను కాపాడగలడు. అంతేకాదు, ఈ మార్గంలో నడిచినప్పుడు నిన్ను ఆ ప్రభు గమ్యానికి చేర్చగలుగుతాడు, నిన్ను గమ్యానికి చేర్చగలుగుతాడు. చాలా పర్యాలు మనము గమ్యము చేరలేక మనము నడి సముద్రంలోనే మునిగిపోయిన ఓడలేక మన జీవితాలు మునిగిపోతున్న జీవితాలు. ఎంతమంది నమ్ముకొని నువ్వు నడుమంతరాన్ని మునిగిపోయావు? ఎంతో మంది ఎవరెవరు నమ్ముకొని వారు పయనిస్తుంటారు, వారి జీవితానికి సర్వమని, వారి బ్రతుకుకు అర్థమని అన్ని రకాలుగా ఎన్నో కోరికలతో వారు జీవితాలను కట్టుకుంటుంటారు. కానీ గమ్యము చేరలేకపోయి కూలిపోయిన జీవితాలు ఈ దినము అలా బ్రతుకుతున్నావా?
ఏసే మార్గమన్న ఆ యేసుతో నీ జీవితం ఆ మార్గంలో నడిచినట్లయితే, యేసు మార్గంలో నడిచినట్లయితే ప్రభు నిన్ను గమ్యానికి తీసుకుని వెళ్తాడు, నిన్ను గమ్యానికి చేర్చగలుగుతాడు ప్రభు. అంతేకాదు ఈ మార్గంలో నువ్వు అన్నడు కూడా ఒంటరి దానంగా ఒంటరి వాడగా ఉండవు. కారణము ప్రభు నీతో నడుస్తున్నాడు కాబట్టి. యేసు నేనే మార్గం అన్నా, ఈ మార్గంలో నువ్వు అలా పోమా, నా కుమార్తె నువ్వు అలా తిన్నగా వెళ్ళని పంపించేవాడు కాదమ్మా. ఆ ప్రభు నీతో ఉంటాడు కాబట్టి ఈ మార్గంలో నువ్వు అన్నడు కూడా ఒంటరి దానంగా ఒంటరి వాడుగా నిన్ను వదిలేవాడు. ఈ మార్గంలో నీ చేయి పట్టుకొని నడుస్తాడు, ఈ మార్గంలో నీతో మాట్లాడుతుంటాడు. అయ్యా ఈ మార్గంలో నీ యొక్క నీతో సంభాషించుకుంటూ మాట్లాడుతుంటాడు. అయ్యా ఇలాంటి మార్గంలో నువ్వు నడవాలని ఆశపడుతున్నావా? యేసు మార్గంలో నువ్వెన్నడూ కూడా ఒంటరి దానం ఒంటరి వాడు కాదు. ఒక దినం ఒక చిన్న బిడ్డ గొర్రెలు కాసేవాడు, వాడు గొర్రెలు కాస్తున్నవాడు అకస్మాత్తుగా ఒక దినము తాను ఒక వింతైనటువంటి ఒక చక్కని పుష్పాన్ని చూసి ఆకర్షింపబడి వాడు కాచే గొర్రెలను నిర్లక్ష్యం చేసుకొని ఆ యొక్క పుష్పాన్ని ఎంతగా ఆకర్షణీయంగా లీనమైపోయినాడు. ఆ గొర్రెలు తప్పిపోయాయి, చీకటి అవుతున్నది, గొర్రెలు దొరకలేదు. ఇక చివరికి ఆ యొక్క బిడ్డ ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఏడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు, అమ్మా నా యజమానునికి నేను ఏమి చెప్పాలమ్మా, నేనేం చెప్పాలి? తల్లి చెప్పింది, బిడ్డ నువ్వు మల్లబెత్తుకుంటావా, నువ్వు మల్లబెత్తుకుంటావా. ఆ తల్లి చెప్పినప్పుడు అమ్మా చీకటి అయిపోయిందమ్మా, చీకటి అయిపోయింది, నేను ఎలా వెతకాలమ్మా, నేను ఎలా వెతకాలా? బిడ్డ నీకు చిన్ననాడు నేను నీకు మాటలు వస్తున్నప్పుడు నీకు నేర్పించాను. కీర్తన 23 చెప్పుకుంటూ వెళ్ళిపెట్టావా, యెహోవా నా కాపరి అని, యెహోవా నా కాపరి. నీకు ధైర్యం వస్తుంది బిడ్డ, నువ్వు ఒంటరి వాడుగా ఉండవు నాన్నా, నువ్వు ఎస్ఐ నీతో ఉంటాడు బిడ్డ. నువ్వు బిడ్డ ధైర్యం తెచ్చుకున్నాను, ఈ రాత్రి కొండల పైన ఈ లోయలలో నేను ఒంటరి వాడను, ఒంటరి వాడు కాదు నేను, నా ప్రభు నాతో ఉన్నాడని బిడ్డ ధైర్యంగా 23 కీర్తన పాడుకుంటూ వెళ్ళాడు. యెహోవా నా కాపరి. సోదరి సోదర ఈ మార్గంలో నువ్వెప్పుడు కూడా ఉంటాడా? ఏసే మార్గంలో నీ వెంటరు ఎన్నడు కూడా ఒక నాపురాలుగా మిగిలావు, ఒక నాపుడుగా మిగిలావు. అంతేకాదు నీవెప్పుడైతే ఈ మార్గంలో నడుస్తున్నావు ప్రభు నీ కష్టమైనప్పుడు నువ్వు కూలిపోకుండా నేను ఎత్తుకొని నడుస్తానమ్మా. అయ్యా ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు నీకు బాధ కలిగినప్పుడు బలహీనురాలుగా బలహీనుడుగా అయినప్పుడు నడవలేక పరిగెత్తలేక జీవితంలో నీవు కూలిపోతుంటే నిన్ను ఎత్తుకొని నడుస్తాడు, నడుస్తాడు. ఏసే మార్గంలో నీవెప్పుడు కూడా పడిపోవు, ఏసే మార్గంలో నీవు కష్టాల్లో నీవు ఎన్నడూ కూడా నిన్ను ప్రభు ఒంటరిగా వదిలే నిన్ను ఎత్తుకొని నడుస్తాడు. చాలామంది ఆయా సందర్భాలలో ఆయా గృహాలలో మనము ఒక విషయాన్ని మనం చూస్తుంటాం, చదువుతుంటాం వారి గృహాలలో ఉంటాయని.
నీకు ఉండొచ్చు నాకు తెలియదు. ఒక వ్యక్తి రాత్రి నిద్రలో ఒక దర్శనం చూస్తాడు. ఆ దర్శనం ఏంటంటే తన గత జీవితం గురించి, మంచి దినాలు కష్ట దినాల గురించి ఆ యొక్క రాత్రి నిద్రలో ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. ఒక ఎడారిలో నడుస్తున్న యాత్ర అది. ఒక దశలో ఇద్దరి అడుగులు చూస్తున్నాడు. యేసయ్య అడుగులు, తన అడుగులు చూస్తున్నాడు. కానీ ఒక సందర్భంలో తన అడుగులు చూసినట్లయితే ఒకే వ్యక్తి అడుగులు చూస్తున్నాడు. ఆ ఒక్క వ్యక్తి అడుగుల కాలము తాను నెమరు వేసుకుంటే అవి కష్టాల సమయాలవి, అవి బాధలతో నిండుకున్నటువంటి సమయాలవి. అప్పుడు అతడు అడుగుతున్నాడు యేసయ్యతో, యేసయ్యా నాతో అన్ని వేళలో ఉంటానని నాకు వాగ్దానం చేశావే, చూడు ప్రభు చూడు నా సుఖంలో నాతో నడిచినట్లునే ఉన్నావు, కానీ నా కష్టాల్లో బాధలలో నన్ను ఒంటరి వాడుగా వదిలేసినట్లు చూడు, నా ఒక్కటి అడుగులే ఉన్నాయి, అవి నన్ను ఎందుకు అలా వదిలేశావు, నన్ను ఎందుకు వదిలేశావువా, నేను నీతో నడుస్తున్నది వాడని కదా. ప్రభు ఒక చక్కని మెల్లని స్వరముతో ఆ సహోదరుడు అంటున్నాడు, సహోదరా నా కుమారా. ఆ ఒక్క వ్యక్తి అడుగులు అవి నీవి కావు, అవి నా అడుగులు. నిన్ను ఆ బాధలో, ఆ బలహీన పరిస్థితులలో, ఆ సమయంలో నేను నిన్ను ఎత్తుకొని నడిచాను కాబట్టి బిడ్డ అవి నీ అడుగులు కావని, అవి నా అడుగులు. యేసు నేనే మార్గం అన్న మార్గంలో నడిచినట్లయితే నిన్ను ప్రభు ఎత్తుకుంటాడు, ఎత్తుకొని నడుస్తాడు. ఇలాంటి నేనే మార్గం అని చెప్పిన ఆ యేసు మార్గం నడిచినట్లయితే ఇది గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. అలాంటి అనుభవం ఆనాడు ఆ శిష్యులకు ఇవ్వాలని ఆశపడ్డాడు యేసయ్య. కలవర పడుతున్న ఆ శిష్యులకు నేనే మార్గం అని వినిపించింది ఈ ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందడానికి. ఈ దినం కలవర పడుతున్న నీ జీవితం ఈ స్వరం వినిపిస్తుందని, నీ మిగతా యాత్రలో యేసు అని నేనే మార్గం ఉన్న మార్గంలో నడిచి ఇది గొప్ప దీవెనకరమైన జీవితం దేవుడు నీకు దయచేయను కాక. ఆమేన్. మరి ఈ సమయంలో మనమందరము కూడా అలాగే నిల్చొని ఉండి అపొస్తల విశ్వాస సూత్రమును అందరం కలిసి చెప్పుకుందాము. అందరము నిల్చొని ఉండి అపొస్తల విశ్వాస సూత్రమును చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయు సర్వశక్తిగల తండ్రియైన దేవుని నమ్ముచున్నాము. ఆయన ద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాము. ఈయన పరిశుద్ధాత్మ దేవుని మరియ గర్భము నింపబడి ఆమె పుజ్యను వదులుగాడి శిలబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలో దిగెను. మూడవ దినమున చనిపోయిన వారు తిరిగి లేచి స్నేహితులారా, బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ ద వే, మార్గమై ఉన్న క్రీస్తును నమ్ముట, ఈ అంశం మీద చక్కగా మరి వారికి ఉన్నటువంటి అనుభవమును, వారికి ఉన్నటువంటి దైవికమైనటువంటి జ్ఞానమును
అన్నిటినీ ఒడపోసి ఎంతగానో ఆశీర్వాదకరమైనటువంటి వాక్య సందేశం అందించినటువంటి మన ప్రియతమ బిషప్ తండ్రి గారు, డిప్యూటీ మోడరేటర్ తండ్రి గారికి మన అందరి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తండ్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి కూర్చునండి. ఈ సమయంలో క్లుప్తమైనటువంటి ప్రకటనలను గమనించుదాము. గత వారం 4th May 2020 మండే రోజున మన ప్రియతమ బిషప్ తండ్రి గారు పట్టాభిషేకం పొందినటువంటి రోజుగా, బిషప్ కాన్సిక్రేషన్ డే సందర్భంగా మరి ఆ రోజును మనము ఆచరించాం. మరి అటు సందర్భములు అందరి కుటుంబాలలో లేదా వ్యక్తిగతంగా వీలైన చోట మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రతి వారం మన తండ్రి గారికి ఇచ్చినటువంటి దర్శనమును బట్టి, భారమును బట్టి లైవ్ ద్వారా ఆరాధన ఆచరిస్తూ ప్రతి కుటుంబములకు, ఈ అధ్యక్ష మండలంలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ ఆరాధనలు జరిపించబడుతూ ఉండగా, మన అందరం కూడా శ్రద్ధాశక్తులతో ప్రతి ఆదివారం మీ మీ కుటుంబాలలో ఈ లైవ్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ ఆరాధనను అనుసరిస్తూ తండ్రి గారి వాక్య సందేశమును వింటూ దీవించబడుతున్నటువంటి ప్రతి కుటుంబమునకు ప్రభు పేరట అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాం. అదే సమయంలో మీ మీ కుటుంబాలలో మీరు ఆరాధనను ఆచరిస్తూ ఉండగా, ప్రస్తుత పరిస్థితులలో మరలా చర్చిలు ఎప్పుడు తెరవబడతాయి, ఏ రకంగా మనం మరలా మందిరాలకు చేరుకోగలమనేది మరి గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి సలహాలను, సూచనలను బట్టి ఉంటూ ఉంది కనుక, మరి అప్పటి వరకు మీ కుటుంబాలలో మీరు ఆరాధనలో ఆచరిస్తూ ఉన్నప్పుడు మీ మీ కానుకలను ఆయా విధములుగా ప్రార్థన పూర్వకంగా మీరు సమర్పించుకొని, మీరు దగ్గర పెట్టుకొని, ఏ రోజైతే మనం మందిరానికి వస్తామో ఆ రోజు మనం మన మందిరాలలో నిధి ఉండులాగున, మరి ఇటువంటి టైంలో మరలా మన మందిరాలలో సేవ జరుగులాగున, మన అధ్యక్ష మండలంలో అన్ని విధాలుగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సజావుగా కొనసాగులాగున, మన వంతుగా మనం అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఇటు కానుకలు చెల్లించటం మన బాధ్యత, మన విధినై ఉన్నది కనుక, దయచేసి గమనించి అన్ని కుటుంబాలలో మరి ఏ విధంగానూ కూడా మీరు తక్కువ ఆలోచన చేయకుండా అన్ని విధముల కానుకలను మీ మీ గృహాల్లో మీరు మరి అవి జాగ్రత్త పరిచి మందిరానికి వచ్చినప్పుడు తప్పకుండా అవి సమర్పించటం మనకు, మన వ్యక్తిగత జీవితాలకు, మరి ముఖ్యంగా మన కుటుంబాలకు అది ఎంతో ఆశీర్వాదకరమని భావిస్తూ ఇటు సలహాలు, సూచనలను మీకు చేస్తూ ఉన్నాం. కావున మరి విన్నటువంటి ఈ ప్రకటనలన్నీ గమనించి మరి కొంతకాలం మనకున్నటువంటి ఇబ్బందుల్లో ప్రార్థన పూర్వకంగా మీరు అన్ని విధములుగా సహకరిస్తూ ప్రభువులో ఎదగవలసిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాం. ఇటు సమయంలో మనమందరం కూడా మన కానుకలను సమర్పించుకుందాం. మన అందరము లేచి నిల్చొని 441వ పాట మరి నావన్నీ అంగీకరించుము దేవా అనేటువంటి ఈ పాట పాడుచు మన అర్పణలు చెల్లించుకుందాం. ఇటు సమయంలో 441వ పాట 1, 5, 8 వచన మరి ఈ 3 వచనాలు పాడుతూ మనము మన అర్పణలను చెల్లించుకుందాం. 441వ పాట. నవన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు నీ, నవన్నీ కృప చేత నీ వలన నొందిన భావము నన్ను నేను బహుదయ్యముందేద, నవన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు
మన దేశానికి ప్రపంచానికి
దేవుడు సభాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరము నిల్చొని ఉండగా 613వ పాట పల్లవి 2వ చరణం పాడి మన ఆరాధనను ముగించుకుందాము. 613 పల్లవి 2వ చరణము. దీవెనతో సెలవిమ్ము కర్తా, దీవెనతో సెలవిమ్ము కర్తా, దీవించి క్షేమం పుట్టి ఊరను దయచేసి జీవ పోషణ వార్త భావమున సమకూర్చి దీవెనతో సెలవిమ్ము కర్తా. మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా.